సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే అంటే 409 సెక్షన్ పెట్టాల్సినంత నెసెసిటీ అక్కడ లేదా అండి? అంటే కావాలని వీళ్ళు ఏమైనా ఫ్రేమ్ చేశారా ఆయనకి బెయిల్ రాకుండా జైల్లో ఉండాలి అన్నది? అంతే, అట్లాంటిది ఏదైనా ఉందా అండి? కావాలని ఫ్రేమ్ చేసిన సెక్షన్ అది. ఓకే, అంతకంటే ఏం లేదు. అది కనుక ఫ్రేమ్ చేయకపోయింటే ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేసేవాడు. 4th లేనో 5th లేనో బయటకు వచ్చేసాడు అంతే. ఓకే, అట్లా చేస్తారండి. చంద్రబాబు నాయుడే కాదు, మేము కూడా ఎవరినన్నా ఆపోజిట్ వ్యక్తుల్ని మేము వాళ్ళని నడిపించదలుచుకుంటే ఉన్న సెక్షన్లు లేని సెక్షన్లు అన్ని కలిపి పెడతాం. అవి ఎప్పుడు చివరికి కదా 5-6 ఏళ్ల తర్వాత కదా విషయం బయటపడేది. ఆ సెక్షన్ ప్రూవ్ అవుతుందా, కొట్టేస్తారా, ఇప్పుడు కాదు కదా అది. ఆఫ్టర్ 5 years తర్వాత చూసుకున్నాం దానికి, ఇప్పుడు తొందర ఎందుకు మనకి అన్న నేపథ్యంలో ఆ పెట్టినటువంటి సెక్షన్ 409. ఓకే, అట్లా అంటే ఇక్కడ యాక్చువల్గా 409 సెక్షన్ మీద యాక్చువల్గా వాళ్ళు కొట్టేమని వెళ్ళారు కదండి. మరి ఏసీబీ కోర్టు వాళ్ళు క్వాష్ పిటిషన్ వీళ్ళు ఏదైతే వేశారో అది 409 అప్లికబుల్ కాదు, దయచేసి సస్పెండ్ చేయండి అన్నట్టు వీళ్ళు వెళ్ళారు కదండి తెలుగుదేశం వాళ్ళు. హైకోర్టు ఏసీబీ కోర్టు వారు దాన్ని సస్పెండ్ చేశారు, దాన్ని అంటే క్వాష్ పిటిషన్ కొట్టేశారు. అలాగే హైకోర్టుకి వెళ్ళారు, అక్కడ కూడా వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలింది అని వినిపించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. మరి అంటే ఒకవేళ అక్కడ పెట్టాల్సిన నెసెసిటీ లేకుండా పెట్టినట్టు వాళ్ళు ఐడెంటిఫై చేసి ఉంటే ఆ కేసును కొట్టేసేవారు కదండి. మరి ఎందుకు ఉంచారంటే అంటే స్టే ఇస్తారు. అప్పుడు స్టే అండి, ఫస్ట్ స్టే ఇస్తారు, కేసుని స్టే చేసేస్తారు. మొత్తం ఈ క్రైమ్ ఏదైతే ఉందో క్రైమ్ నెంబరు, ఆ క్రైమ్ నెంబర్ని స్టే చేస్తారు. స్టే చేసి ఫైనల్ హియరింగ్ పోస్ట్ చేస్తారు. ఓకే, అది ఇప్పుడప్పుడే రాదు బెంచ్ మీదకి, నిదానంగా ఏ 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఫైనల్ హియరింగ్ వస్తుంది. ఇంకా అప్పటిదాకా ఈయన బయట ఉంటాడు అనమాట. ఓకే, అట్లా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటపడాలి అంటే ఇందాక మీరు అన్నారు సిద్ధార్థ లూథ్రా గారు అంటే ముందు తెలియకపోయినా కూడా అంటే వాళ్ళని ఎమోషన్స్ బ్యాలెన్స్ చేయడం కోసం కొంత ఇది చేశారు అని అన్నారు కదండి. సో ఆయన ఇప్పుడు బయటపడాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది ఒక అడ్వకేట్గా? ఇప్పుడు ఒక కేసును ఫాలో అయినప్పుడు అరే ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని ఒక అనాలిసిస్ అనేది ఉంటుంది కదండి ప్రతి అడ్వకేట్కి. మీరు సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి మీ అనాలిసిస్ ఏంటి, ఏం చేస్తే బయటపడతారు ఆయన? ఇప్పుడు చేశారు కదా, మొత్తం 22 రోజులు అయింది. 22వ రోజున ఆర్గ్యుమెంట్ చెప్పారు సుప్రీంకోర్టులో. ఓకే, 5వ తారీఖు కేసుని వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఎప్పుడైతే 5వ తారీఖు వాయిదా వేసిందో వాళ్ళకి బెయిల్ ఇచ్చే ఉద్దేశం ఉంటేనే 5వ తారీఖు వేస్తారు. ఎందుకంటే ఈ మధ్యలో దగ్గర ఒక 4 రోజుల టైం వాయిదా వేశారు. 4 రోజులు కలుపుకుంటే ఈ 20 రోజులు ప్లస్ ఒక 4 రోజులు, 24 రోజులు ఉన్నాడే చాలు అనే ఉద్దేశంతో 5వ తారీఖు వాయిదా వేస్తారు. అదే కనుక డిస్మిస్ చేయదలుచుకుంటే 5వ రోజు డిస్మిస్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే 5వ తారీఖు బెయిల్ వస్తుంది, వచ్చే అవకాశం ఉందండి. 100% ఉంది, గ్యారంటీ వస్తుంది. ఓకే, అట్లా సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలోని అంటే గౌరవ హైకోర్టు వారు రిమాండ్కి ఇచ్చారు, సిఐడి రిమాండ్ పోలీస్ కస్టడీకి ఇచ్చారు. సో అందులో వాళ్ళు ఎంక్వైరీ చేశారు, సిఐడి ఆఫీసర్లు వెళ్ళి జైల్లోనే. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మాకు కరెక్ట్గా సహకరించలేదు, ఇంకా మేము అడగాల్సింది చాలా ఉంది, కాబట్టి మాకు ఇంకొంతకాలం ఆయన రిమాండ్ ఇవ్వండి, మా కస్టడీకి ఇవ్వండి అని వాళ్ళు అంటున్నారు. టీడీపీ వాళ్ళు అంటే ఏం చంద్రబాబు నాయుడు గారి తరపు న్యాయవాదులు ఏమంటున్నారంటే పరిపూర్ణంగా సహకరించారు కాబట్టి రిమాండ్కి ఇవ్వాల్సిన పని లేదు అని వాదనలు అయితే నడుస్తున్నాయి. అంటే ఇదే టైంలోని IRR ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం ఏదైతే అమరావతి దగ్గర ఉందో అక్కడ వెలుగులోకి వచ్చింది. దాని మీద పీటీ వారెంట్ కూడా జారీ చేశారు అనేది వచ్చాయి. అలాగే తర్వాత ఫైబర్ నెట్ అనే దాని మీద కూడా పీటీ వారెంట్. సో అసలు పీటీ వారెంట్ అంటే ఏంటండి? పీటీ వారెంట్ ఎందుకు జారీ చేస్తారు? ఏ విధంగా ఒక మనిషిని అంటే అంటే వాళ్ళు హోల్డ్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని అంటే జైల్లో ఉంచడం కోసం ఈ పీటీ వారెంట్లు అనేవి హోల్డ్ చేస్తూ ఉన్నారా అంటే పెడుతూ ఉన్నారా? పీటీ వారెంట్ చెప్పే ముందు ఒకటి చెప్పొచ్చా? చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు హైకోర్టు కనుక తలుచుకుంటే ఒక స్పెషల్ జడ్జి ఫర్ ఏసీబీ కేసెస్ స్పెషల్ కోర్ట్ కాన్స్టిట్యూట్ చేసి టీడీపీ పార్టీ తరఫున 100 కోట్లు డిపాజిట్ చేయాలి. ఓకే, వైఎస్ఆర్సీపీ తరఫున 100 కోట్లు డిపాజిట్ ఏమండి? ఓకే, సరే ఒక కోర్టు హాలు, కోర్టు సిబ్బంది వాటిని తలుచుకుంటే 5 రోజుల లోపల కారం చేడు స్పెషల్ కోర్టు కాన్స్టిట్యూట్ చేసినట్టుగా ఇక్కడ కూడా కోర్టు కాన్స్టిట్యూట్ అవుతుంది. ఓకే, అయిన తర్వాత మీరు బెయిలు జైలు క్వాషు అని పక్కన పెట్టేదాం, స్టార్ట్ డిసిషన్ ట్రయల్. ఓకే, ఈ కేసులో ట్రయల్ స్టార్ట్ చేయండి. ఒకవేళ వైఎస్ఆర్ సిపి కనుక ప్రూవ్ చేయలేకపోతే ఈ 100 కోట్లు టీడీపీకి పోవాలి. ఒకవేళ టీడీపీ కనుక వైఎస్ఆర్ సిపి చెప్పినట్లుగా వీళ్ళు కనుక నేరం చేసి ఉంటే ఈ 100 కోట్లు వైఎస్ఆర్ సిపికి పోవాలి. దానికి మీరు సిద్ధమా? బహిరంగ న్యాయస్థానం కండక్ట్ చేయండి, ఏమండి చెప్పండి, దానికి మీరు సిద్ధమా అంటే ఇప్పుడు అసలు దొంగ బయటపడతాడు అన్నమాట. వాళ్ళ దగ్గర డాక్యుమెంట్ లేవు, వాళ్ళ దగ్గర సాక్ష్యం లేదు, క్యాబినెట్ మీటింగ్ అయిందా లేదా, క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారా లేదా, పిలిపియండి అందరినీ. ఆ రోజున క్యాబినెట్ ఎవరెవరు, క్యాబినెట్ మినిస్టర్స్ ఎవరు, వాళ్ళందరినీ పిలిపియండి. పిలిపించి వాళ్ళతో మీరు డిస్కస్ చేయండి. ఒక కోర్టు ప్రొసీడింగ్స్లోనే వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించండి. మొత్తం 3 నెలల లోపల ఈ కేసు ఫైనల్ అయిపోతుంది. ఓకే, టోటల్గా అప్పుడు ఈ 100 కోట్లు ఎవరికి పోవాలి? ఓకే, నువ్వు వాళ్ళకి ఇవ్వడమా, వాళ్ళు నీకు ఇవ్వడమా? 100 కోట్లు. ప్రజాధనం అనేది దుర్వినియోగం అయింది అంటున్నారు కదండి. ఇప్పుడు 100 కోట్లు కాన్సెప్ట్ అన్నారు కదండి మీరు, అంటే వీళ్ళకి వాళ్ళకి అంటే ఇది దొంగ బయటపడడం కోసం మీరు అంటున్నారా? అవును, అంటే ఎవరు తప్పు చేశారు అనేది బయటపడడం కోసం, అంతేనండి. అంతే, ఆ కైండ్ ఆఫ్ ఇది. సార్, కారం చేడు స్పెషల్ కోర్ట్ అప్పుడు అని అన్నారు కదండి, దానికోసం ఒకసారి చెప్పండి సార్, ఏం జరిగింది సార్ అప్పట్లోనే కారం చేడు స్పెషల్ కోర్ట్ అన్నారు? అక్కడ ఎస్సీలు ఉంటారు కదా, ఆ ఎస్సీలని తీసుకెళ్లి గుండ్లు కొట్టిచ్చేసి వాళ్ళందరూ చాలా తీవ్రంగా అవమానపరిచి వాళ్ళకి అవమానం చేశారు. అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది కారం చేడులో. అటువంటి విషయంలో ఒక కోర్టు పెట్టారు, గవర్నమెంట్ పెట్టిందండి. అంటే హైకోర్టు వారు పెట్టారండి, గవర్నమెంట్ ఇనిషియేషన్ తో పెట్టారా? ఈ హైకోర్టు చీఫ్ జస్టిస్ చీఫ్ మినిస్టర్ తోటి కన్సల్ట్ అయ్యి కోర్టుని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఈ రోజున కూడా చీఫ్ మినిస్టర్ తో కన్సల్ట్ అయ్యి చీఫ్ జస్టిస్ ఫలానా చోట ఒక కోర్టు పెడదాం, దాని పేరు స్పెషల్ జడ్జ్ ఏసీబీ అండ్ ఎస్పీఈ కేసెస్ పెట్టు, ఈ ఒక్క కేసే తీసుకుందాం ఎగ్జాంపుల్కి స్టార్ట్ చేద్దాం. చేసి ఇప్పుడు అందరికీ ఏంటి అయిందో లేదో, 397 కోట్లు తినేసాడో లేదో, ఆ విషయాన్ని బయటకు తెద్దాం. ఓకే, ఏమండి వైఎస్ఆర్ సిపి చెప్పింది నిజమైతేనేమో అప్పుడు 100 కోట్లు వైఎస్ఆర్ సిపి ఖజానాకి వెళ్ళిపోవాలి. చెప్పింది అబద్ధం అయితే అప్పుడు వైఎస్ఆర్ సిపి 100 కోట్లు టీడీపీకి చేశారు. మీరు అన్నది అంటే ఎవరు తప్పు చేశారు అనేది వెంటనే బయటపడడం కోసం ట్రయల్ అనేది వెంటనే, అంటే వాదోపవాదాలు నిజం అనేది బయటకు రావడం కోసం ఈ కైండ్ ఆఫ్ పెర్స్పెక్టివ్ లో చేస్తుంది అని బాగుంటుంది అన్నది మీ అభిప్రాయం. నేననేది ఏంటంటే సార్, చిన్న సబ్మిషన్, ఇప్పుడు ఒకవేళ ఇలా జరిగితే ఎవరైతే తప్పు చేశారని తేలుతారో ఆ 100 కోట్లు ప్రజాధనం కాబట్టి, అంటే ప్రజాధనం దుర్వినియోగం అయిందని అంటున్నారు కదండి. గవర్నమెంట్ డబ్బు అనట్లే, పార్టీ డబ్బు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది కదా, పార్టీ డబ్బునండి. పార్టీ డబ్బునే ప్రజలకి ఇప్పుడు మన గవర్నమెంట్ సెక్టర్లోని డిపాజిట్ చేసి దాన్ని ఇంకా ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగిస్తే బాగుంటది కదా, అట్లా అనమాట నేను అంటున్నాను. అది ఈ డబ్బు ఎవరు గెలిచినా కూడా అది ప్రజలకి స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఆటో మిత్ర అని ఒక స్కీమ్ తెచ్చారు, అలాంటి స్కీమ్ దండి. అలాంటి స్కీమ్ లో